హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మా యూకే కష్టాల గురించి. అంటే ఏం లేదు, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్ దొరకవు, దొరికినా అవి బాగుంటాయా బాగుండవా, ఆర్ లైక్ ఇండియా నుంచి మనం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే మీరు జస్ట్ స్కిప్ చేసేయచ్చు, ఆర్ తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ వరకు చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఖచ్చితంగా, మీ డ్రెస్సెస్ కావాలంటే కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు, కానీ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే కారం పొడి, పసుపు, చింతపండు. ఇవి ఎవ్వరు అడిగినా చెప్తారు, ఎందుకంటే ఇక్కడ చింతపండు అస్సలు బాగుండదు, అదేదో మెడిసిన్ లాగా ఉంటుంది, నాకైతే అస్సలు నచ్చదు. ఖచ్చితంగా ఆల్మోస్ట్ తెచ్చుకుంటారు అది కూడా. అండ్ కారం అదేదో ఇటుక పొడి లాగే ఉంటుంది, కలర్ ఉంటుంది కానీ కారం అసలు ఉండదు. ఇంత ఇంత యాడ్ చేసినా కూడా అసలు టేస్టే ఉండదు. సో ఖచ్చితంగా కారం పొడి మాత్రం తెచ్చుకుంటారు. అండ్ పసుపు, నాకు ఎందుకు తెచ్చుకుంటారో తెలియదు కానీ పసుపు మాత్రం చాలా మంది తెచ్చుకుంటారు. అది కాకుండా కరివేపాకు ఎండ పెట్టుకొని తెచ్చుకుంటారు. కరివేపాకు అయితే యుఎస్లో అయినా ఆస్ట్రేలియాలో అయినా ఎక్కడైనా సరే కరివేపాకు చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. రెండు రెమ్మలు అదే మనకి 1 pound 2 pounds వరకే ఉంటుంది, చాలా చాలా కాస్ట్లీ. సో ఎండ పెట్టుకొని డ్రై చేసుకొని అది తీసుకొచ్చుకుంటారు. నేను ఆల్మోస్ట్ అన్నిటివి పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, దాని తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటే. తినే ఐటమ్స్లో అయితే అవి ఖచ్చితంగా తెచ్చుకోవాలి, మిగతా తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా దాట్ ఈస్ బేసిక్ అనమాట. అండ్ అది కాకుండా మీకు మిక్సర్ గ్రైండర్ తెచ్చుకోవాలి, గ్రైండర్ జార్స్ అవన్నీ. ఇక్కడ యూజ్ చేసేవి ఏంటంటే వాళ్ళు జ్యూస్ చేసుకోవడానికి సరిపోయేటట్టుగానే ఉంటాయి. మనం ఇడ్లీ బ్యాటర్ పట్టుకోవడానికి కానీ ఆర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ ఎనీ పళ్ళు చేసుకోవడానికి మాత్రం అంత సెట్ అవ్వదు. ఇక్కడ దొరికే సెట్ ఒకటి ఉంది, అది నేను చూపిస్తాను. చాలా చాలా కష్టంగా ఉంటుంది అది, జస్ట్ నేను ఇక్కడ పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఒకటేమో చిన్న జార్ లాగా వస్తుంది, అది ఓన్లీ పొడులు మాత్రమే పట్టుకోవచ్చు. చిన్న చిన్నగా చట్నీస్ అట్లా ఏదైనా చేసుకోవాలంటే యూ కాన్ జస్ట్ డూ ఇట్. అండ్ పెద్ద జార్స్ ఉంటాయి, ఇంత ఇంత పెద్ద జార్స్, అందులోనే కొంచెం చట్నీ చేసుకున్నా అందులోనే చేసుకోవాల్సి వస్తుంది, చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంకో బ్లెండింగ్ మెషిన్ టైప్ ఉంటుంది, ఇంత చిన్న చిన్నగా ఉంటాయి, అందులో మీరు పిండి పట్టుకోవాలన్నా ఏం పట్టుకోవాలన్నా అందులోనే చేసుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్స్ చాలా కష్టం. సో ఖచ్చితంగా ఫారెన్ కంట్రీస్ వచ్చే వాళ్ళు మోస్ట్లీ మిక్సీ జార్స్ కూడా తెచ్చుకుంటారు అండ్ కుక్కర్స్ తెచ్చుకుంటారు, ఎందుకంటే ఇక్కడ కుక్కర్స్ అంత అవైలబుల్ ఉండవు. బట్ ఎస్, మీరు అమెజాన్లో కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అమెజాన్లో కంపేరింగ్ టు ఇండియా. సో అవి కూడా చాలా మంది తెచ్చుకుంటారు, కుక్కర్స్ అండ్ మిక్సీ జార్స్ ఇవి. అండ్ మిగతా అన్నీ మీరు ఇక్కడ కొనుక్కొని సర్వైవ్ అయిపోవచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు యుఎస్లో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళు నాకు చెప్పినంత వరకు వాళ్ళకి ఇండియన్ గ్రాసరీ షాప్స్ చాలా చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఎంత చిన్న పల్లెటూరులో ఉన్నా కూడా, అంటే అక్కడ కంట్రీ సైడ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఈజీగా దొరికేస్తాయి. కానీ ఇక్కడ యూకేలో అలా కాదు, ఇండియన్ గ్రాసరీ షాప్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఒక టౌన్కి కానీ ఒక సిటీకి కానీ 2-3 ఉంటే, ఇక్కడ టౌన్కి ఒక్కటి ఉండడం కూడా చాలా కష్టం, ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మీ ఐటమ్స్ మీరు రెగ్యులర్గా తినేవి అలాంటివి మాత్రం తెచ్చుకోండి, మెయిన్గా పికల్స్ తెచ్చుకోండి, ఇక్కడ అసలు బాగుండవు. ఇక్కడ దొరికేటివన్నీ పాకిస్తానీ బంగ్లాదేశీవి దొరుకుతాయి, దాన్ని వాళ్ళు ఇండియాని దాని మీద పేరేసేసి ఇస్తారు, దాట్ ఆర్ నాట్ గుడ్. అలాంటివి అస్సలు బాగుండవు, అవి ఇంకా వినేగర్తో చేస్తారు, అస్సలు టేస్ట్ బాగుండవు. సో పికిల్స్ కూడా మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మీకు వెజిటబుల్స్ చాలా చాలా లిమిటెడ్గా దొరుకుతాయి. మీకు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్కి వెళ్తేనే బెండకాయలు కానీ వంకాయలు కానీ అలాంటివి దొరుకుతాయి, లేకపోతే నార్మల్గా విల్ సలాడ్స్లో తినేవి మాత్రమే దొరుకుతాయి. అంటే ఐ కెన్ ఈవెన్ సే ఇట్, మీకు పొటాటో దొరుకుతుంది, ఆనియన్స్ దొరుకుతుంది, పాలకూర దొరుకుతుంది, క్యారెట్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజ్, బీన్స్ దొరుకుతాయి. అండ్ ఇలా లిమిటెడ్ జస్ట్ 10 varieties అలా దొరుకుతాయి మీకు ఇక్కడ అంతే. మిగతా వీటకాయ దొరకదు, బెండకాయ దొరకదు, సొరకాయ దొరకదు, పొట్లకాయ దొరకదు, అండ్ ఆకుకూరలు ఏవి దొరకవు, పాలకూర ఒకటే దొరుకుతుంది, అప్పుడప్పుడు మీకు మెంతికూర కూడా దొరుకుతుంది, పుదీనా కొత్తిమీర ఇవి దొరుకుతాయి ఆబ్వియస్లీ. బట్ మిగతాయి అసలు ఏవి దొరకవు. మీరు ఏదైనా ఫుడీ అయి ఉంటే ఆర్ లైక్ నాలాగా బెండకాయ దొండకాయ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న ఈ రోజు మాత్రం తినకుండా ఉండాల్సిందే. దొరుకుతాయి చాలా రేర్గా, మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపుల్ స్టోర్స్లో అట్లాంటివి దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే తినాల్సి వస్తుంది, మీరు ఇక్కడైతే చాలా కష్టం. సో ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ వీళ్ళకి సపరేట్గా కొన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి, ఇక్కడ బ్రోకలీ అని ఆర్ జుకినీ అని అలా ఇంకొన్ని వెరైటీస్ ఉంటాయి, అవి తిని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏంటి స్పెషాలిటీ అవి తినేసి ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఇండియాకి బ్యాక్ వెళ్ళిపోయినాక మళ్ళీ మనకు దొరికేవి మనం తింటాం కాబట్టి. సో నేను ఇక్కడ గ్రాసరీ షాపింగ్ కొన్ని పెడతాను, అంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అని ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉండే ఉంటాయి నాకు తెలిసి, బట్ ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో లాగా నేను ఇది పెడుతున్నాను. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏముంటాయి యాక్చువల్గా మన నార్మల్గా సూపర్ మార్కెట్స్కి వెళ్తే మనకి ఏమేమి కనిపిస్తాయి, ఏమేమి దొరుకుతాయి అనేది నేను ఒక చిన్న వీడియో లాగా చేసి పెడుతున్నాను.
అది కూడా చూసాయి. ఇక్కడ నేను జస్ట్ రోడ్ ఎలా క్రాస్ చేయాలి, ఇక్కడ రూల్స్ ఏంటి అని చెప్తున్నాను. అక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు సిగ్నల్లో ఓకే అని చెప్తుంది, ఎస్ యూ కెన్ క్రాస్ అని. సో అప్పుడు జస్ట్ క్రాస్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇది చిన్న రోడ్ అండ్ అంత ట్రాఫిక్ ఉండే రోడ్ కాదు. సో నేను అక్కడ సిగ్నల్ పడకపోయినా వెళ్ళిపోయాను. చాలా తక్కువ బిజీ ఉంటుంది ఈ రోడ్, సో అలా వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఇంత ఎండగా ఉంది అండ్ స్టిల్ యు ఆర్ వేరింగ్ ఎ స్వెటర్ అని. మీకు అక్కడ ఎండ లాగా కనిపిస్తుంది కానీ చాలా చాలా చల్లగా ఉంటుంది. సో ఎలాంటి వెదర్ అయినా మోస్ట్లీ వేసుకుంటారు, ఓన్లీ ఇన్ సమ్మర్స్ వేసుకోరు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ డెక్కర్ బస్సెసే ఉంటాయి ఇలా. సో మా ఇంటికి దగ్గరే ఉంది, మేము టౌన్ సెంటర్లో ఉంటాం కాబట్టి చాలా దగ్గర మాకు స్టోర్స్ అన్నీ, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను స్టోర్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, యూకేలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కారు ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో ఎస్, వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ట్రాలీ ఇక్కడ ఎలా తీసుకుంటారు, ఎలా కలెక్ట్ చేసుకుంటారు అండ్ అక్కడ మళ్ళీ ఎలా పెట్టేస్తారు అని చూపిస్తాను. ఇప్పుడు టర్న్ రైట్, సారీ లెఫ్ట్. ఇప్పుడు అక్కడ మనకి ట్రాలీ స్టాండ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ట్రాలీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇలా ఒక పౌండ్ అందులో వేస్తే, అంటే ఒక రూపీ లాగా అనమాట, అందులో కాయిన్ వేస్తే మనకి ఆ ట్రాలీ బయటకు రిలీజ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు అక్కడ కాయిన్ తీసేసుకోవచ్చు ట్రాలీ పెట్టేసి. ఇక్కడ నేను చూపిస్తాను ఎలా తీసుకుంటున్నారు అనేది. సో ఇది ఆల్రెడీ యూస్ చేసిన ట్రాలీ, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నాము. ఈ ట్రాలీ పెట్టేటప్పుడు ఆ కీ అందులోకి పెట్టేస్తే మీకు కాయిన్ వచ్చేస్తుంది. సో దాట్స్ ద వే యూ టేక్ ఇట్. అండ్ ఇక్కడ సైకిల్ స్టాండ్ ఉంటుంది, అంటే ఇక్కడ బైక్ అంటారు దాన్ని. సో బైక్ స్టాండ్, కార్ కాకుండా సపరేట్గా సైకిల్కి కూడా పార్కింగ్ ఉంటుంది ప్రతి స్టోర్స్లో. ఇక్కడ శానిటైజ్ చేసేసుకుంటున్నాము అండ్ అక్కడ టిష్యూస్ కూడా ఉన్నాయి, అది మీకు ట్రాలీస్ని క్లీన్ చేసుకోవడానికి ఆ టిష్యూస్ని మనం వాడవచ్చు. సో మన ఎంట్రీ అవ్వంగానే మంచిగా ఫ్లవర్ షాప్స్ ఉంటాయి, అంటే ఒక ఫ్లవర్ షాప్ ఉంటుంది. చాలా చాలా వెల్కమింగ్ అండ్ చాలా వార్మ్గా అనిపిస్తుంది. అక్కడ మీకు ఇండోర్ ప్లాంట్స్ కానీ బొకీస్ కానీ అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి. అవే కాకుండా కొన్ని డెకరేటివ్ పీసెస్ లాగా కొన్ని డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అండ్ ప్లాంట్ చేసుకోవడానికి సీడ్స్ కూడా దొరుకుతాయి. కొన్ని ఫ్లవర్స్వి కానివ్వండి, వెజిటబుల్స్వి కానివ్వండి, అండ్ దానికి కావలసిన వాటర్ పోయడానికి జెక్ కానీ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూస్తుంటేనే అక్కడ 2-3 మినిట్స్ తిరగాలనిపిస్తుంది. మంచిగా వెళ్ళిన ప్రతిసారి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి. అండ్ ఇవి స్ప్రౌట్స్, నేను హక్కా నూడిల్స్ అప్పుడు చెప్పాను కదా, ఇవే స్ప్రౌట్స్. ఇక్కడ దొరికేవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, బీన్ స్ప్రౌట్స్ అంటారు వీటిని. చాలా చాలా పెద్దగా ఉన్నాయి కదా చూడండి, ఇవి హెల్తీ కూడా చాలా. అండ్ అది కాకుండా సోషల్ డిస్టెన్సింగ్ ఇలా స్టిక్కర్స్ వేసి ఉన్నాయి చాలా వరకు సూపర్ మార్కెట్స్లో ఈ కోవిడ్ టైంలో. అండ్ ఇప్పుడు వెజిటబుల్స్ వచ్చేస్తే, ప్రతి ఒక్క వెజిటబుల్ అంటే ఇక్కడ దొరికేవి లిమిటెడ్ అయినా కూడా అందులో చాలా టైప్స్ ఉంటాయి. పెద్ద పెద్దగా ఆర్చెరీ టమాటోస్ అని, సలాడ్ టమాటోస్ అని చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఆనియన్స్, క్యారెట్స్ ప్రతి దానిలో రకాలు ఉంటాయి, 2-3 రకాలు అట్లీస్ట్ ఉంటాయి. అండ్ ఇవన్నీ హర్బ్స్ అన్నమాట, ఇందులో మింట్, పార్స్లీ అండ్ కొరియాండర్, ఇవన్నీ ఫ్రూట్స్. అండ్ యూకే రూల్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ ఒక మనిషి డేకి 3 or 5 వరకు ఫ్రూట్స్ తినాలంట, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్స్లో కూడా, పియర్స్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, బనానాస్, గ్రేప్స్, చెర్రీస్, పైనాపిల్, వాటర్మెలన్, మస్మెలన్, చాలా రకాలు ఉంటాయి. అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ రెడీ టు ఈట్ ఫుడ్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. మరి ఊరికే అందరూ జాబ్ చేసేస్తారనో తెలియదు, కానీ అన్నీ కట్ చేసిన వెజిటబుల్స్ అలా కూడా పెడతారు. రెడీ టు ఫుడ్ మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే మ్యాంగోస్, యమ్మీ యమ్మీ మ్యాంగోస్, ఇవే మ్యాంగోస్ దొరుకుతాయి మాకు. ఏం చేసినా ఇవిటితోనే చేసుకోవాలి, వీటిని స్వీట్గా చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇంకా దాంతోనే తింటాము. అండ్ హియర్ కమ్స్ ది బ్రెడ్స్. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ, మిల్క్ బ్రెడ్, సీడ్స్ బ్రెడ్, వీట్ బ్రెడ్, ఓట్స్ బ్రెడ్ అని చాలా రకాలు ఉంటాయి. అండ్ కేక్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ డోనట్స్ అండ్ క్రోయిసన్స్, వావ్, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంటాయి ఇక్కడ. అండ్ హాట్ క్రాస్ బన్స్, ఒక రైమ్ కూడా ఉంటుంది కదా మన కిడ్స్లో ఉన్నప్పుడు, సో దాట్ ఈస్. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, కార్న్ ఫ్లేక్స్, మ్యూస్లీ అండ్ కోకోస్ ఉన్నాయి, చాకోస్, చాలా చాలా రకాలు ఉంటాయి. అసలు చెప్పలేము అన్ని రకాలు ఉంటాయని కూడా చూడలేదు ఎప్పుడు నేను. అండ్ బిస్కెట్స్ అండ్ కుకీస్, ఇందులో కూడా చాలా వైడ్ రేంజ్ వెరైటీస్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్తో, ఓట్స్తో, అండ్ జింజర్ బిస్కెట్స్ అని, ఫిగ్ బిస్కెట్స్ అని చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పాను కదా రెడీ టు ఈట్ మీల్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట, వాళ్ళు డైరెక్ట్గా అది కుక్ చేసేసుకొని 2-3 మినిట్స్లో దాన్ని తినడానికి అన్ని ఫ్రోజన్ ఫుడ్స్. అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా చాలా రకాలు ఉంటాయి, పిజ్జాస్ కూడా రెడీ టు బేక్ అన్నట్టుగా ఉంటాయి. దిస్ కమ్స్ టు ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్. అండ్ చాలా రకాల సాసెస్ ఉంటాయి, మస్టర్డ్ సాస్ అని, అండ్ చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. అండ్ దానికి తగ్గట్టుగానే చాలా వెరైటీ పాస్తాస్ ఉంటాయి. ఇక్కడ స్టాక్ కూడా చాలా అయిపోయింది, మేబీ బికాస్ ఆఫ్ దిస్ కరోనా.
అండ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కాఫీస్ అండ్ టీస్ ఉంటాయి, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తగ్గట్టుగానే చాలా రకాల పాలు కూడా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అని, సెమీ స్కిమ్డ్ మిల్క్, హోల్ మిల్క్ అని, ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ అని, కౌ అండ్ బఫలో మిల్క్ సపరేట్గా దొరుకుతాయి. అండ్ లైక్ తక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్, ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అండ్ మీడియం ఫ్యాట్ ఉన్న మిల్క్ అలా చాలా రకాలు దొరుకుతాయి. దాని తగ్గట్టుగానే పెరుగు కూడా దొరుకుతుంది మనకి, అండ్ గ్రీక్ యోగర్ట్ దొరుకుతుంది చాలా స్పెషల్గా. అండ్ దిస్ ఈజ్ వరల్డ్ ఫుడ్ అనమాట. వరల్డ్ ఫుడ్ అంటే ఇక్కడ యూకేది కాకుండా మిగతా వరల్డ్లో ఉన్న అన్ని స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ అంతా ఈ జస్ట్ వన్ సెక్షన్లో దొరుకుతుంది అనమాట. అన్నీ అంటే అన్నీ అని చెప్పలేము, బట్ ఎస్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ మాత్రం ఇక్కడే దొరుకుతాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కావచ్చు, క్రిస్ప్స్ కావచ్చు, రైసెస్ కావచ్చు, అంటే సోనా మసూరి రైస్ కాకుండా బాస్మతి రైస్లో ఫ్లేవర్స్ కొన్ని దొరుకుతాయి, జాస్మిన్ రైస్ అని. అండ్ చాలా వేరే ఆస్ట్రేలియన్ వాళ్ళు కానీ అండ్ చైనీస్ వాళ్ళు, అలా జాపనీస్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సాసెస్ కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ అగైన్ రెడీ టు ఈట్ ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ వాళ్ళు తినేవి. యూకేకి సంబంధించినవి కాకుండా మిగతా వరల్డ్లో ఉండే కంట్రీస్వి అన్ని ఫుడ్ ఇక్కడే దొరుకుతాయి. సో దిస్ ఇస్ వరల్డ్ ఫుడ్ అనమాట. అగైన్ పాస్తాస్ చాలా రకాలు ఉంటాయి, చాలా యమ్మీగా కూడా ఉంటాయి ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్గా మనం ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే క్లోత్స్ కానీ, షూస్ కానీ, ఫుడ్ కానీ ప్రతి సూపర్ మార్కెట్ బయట ఇలా ఉంటుంది. ఫుడ్ అయితే స్టోర్స్లోనే డొనేట్ చేయొచ్చు. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ దొరికే ఐటమ్స్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఏంటి, ఎలా దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అప్రాక్స్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను షేర్ చేసుకుంది మా లాంటి ప్లేసెస్ గురించి, అంటే కొంచెం లండన్ నుంచి దూరంగా ఉన్న ప్లేసెస్ నుంచి, ఆర్ పెద్ద పెద్ద సిటీస్ కాకుండా కొంచెం కంట్రీ సైడ్ కానీ కొంచెం టౌన్ లాగా ఉండే ప్లేసెస్ గురించి. మీకు లండన్ ఆర్ ఇంకా వేరే కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో అయితే కొంచెం మీకు ఈజీగానే అవైలబుల్ ఉంటాయి, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసైనా మీరు తెచ్చుకోవచ్చు. కానీ మాకన్నా కొంచెం ఇంకా వర్స్ట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడైతే మీకు అస్సలకే దొరకవు. ఇప్పుడు బెండకాయలు అలాంటివి అన్నాను కదా, మేము కొంచెం దూరం వెళ్తే తెచ్చుకోవచ్చు. అండ్ దట్ ఈస్ లైక్ మాకు పండగలు వస్తే ఎలా స్పెషలో అలా, అప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే వన్ మంత్లీ వన్స్ అలా తెచ్చుకొని తింటాము. కానీ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి చాలా వర్స్ట్, అక్కడ ఓన్లీ ఇప్పుడు నేను మీ సలాడ్స్లో తినే ఐటమ్స్ చెప్పాను కదా అవి మాత్రమే దొరుకుతాయి, మిగతాయి ఏవి దొరకవు. వాళ్ళకన్నా కంపేర్ చేసుకుంటే మాది కొంచెం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ దీనికన్నా లండన్ సిటీ అలాంటి కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ లిటరల్లీ, కానీ కొంచెం హార్డ్. బేసిక్గా చెప్పాలంటే మాకు సోనా మసూరి రైస్ దొరకదు, చాలా కష్టంగా దొరుకుతుంది. అంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట, ఇక్కడ దొరకదు. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎంత దొరుకుతాయి, ఆర్ లైక్ ఇండియా నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అని, అలా మీకు ఇంకా డీప్లో ఏమైనా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. సో దట్ ఈస్ టుడేస్ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుగా చేస్తాను. బాయ్.